హాయ్ ఫ్రెండ్స్, నేను రాజశేఖర్. ఈ ప్రకృతి నిరసం గ్రూప్లో ఒక మెంబర్ను. ఈరోజు ఈ వీడియో వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయం చాలా తక్కువ శ్రమతో చేయగలుగుతున్నామంటే దానికి ముఖ్య కారణం మన ప్రకాష్ విత్తనాల సార్. నేను గత 3 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయంలో మీ అందరికీ తెలుసు చాలా ఛాలెంజెస్ ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అంతకుముందు అసలు చుక్కాని లేని నావలాగా ఉండే, అసలు ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి అనేటువంటి అర్థమే కాకపోయేది. కానీ ఈ గ్రూప్లో నేను జాయిన్ అయ్యాక సార్ యొక్క సూచనలు సలహాల మేరకు మనం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని హాయిగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ సలహాలు మన అందరికీ ఇస్తున్నటువంటి ప్రకాష్ విత్తనాల సార్కి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మన ప్రకాష్ విత్తనాల సార్ గారు చెప్పినటువంటి, ఇది గ్రోత్ లిక్విడ్ అండి. తర్వాత ఇది ఎల్ఎన్ఎఫ్. ఇది దీంట్లో మనకి ఎల్ఆర్ఎఫ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది మన పెరటి తోట. దీనిలో చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. వీటికి కేవలం నేను మన ఎల్సిఎన్ఎఫ్ లిక్విడ్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ చెట్ల గ్రోత్ అంతా ఎంత ఆకుపచ్చగా ఉన్నాయో. ఇవి ఫ్లవర్ చెట్లు, ఇది బెండ చెట్లు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ చిట్టి మందారాలు ఎంత బాగా వస్తున్నాయో. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ బెండ చెట్టుకి మనం ఏమీ అసలు ఇవ్వలేదు. కేవలం గత 45 రోజుల నుంచి మనం కేవలం ఎల్సిఎన్ఎఫ్ లిక్విడ్స్ అంటే గ్రోత్ అండ్ ఎల్ఆర్ఎఫ్లు ఇస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత చెట్లు కూడా ఎంత ఆకుపచ్చగా ఉన్నాయో. ఈ టమాటా చెట్లకి, టమాటా చెట్లు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉన్నాయో. వీటి కేవలం మనం ఎల్సిఎన్ఎఫ్ లిక్విడే ఇస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి స్వీట్ ఆరెంజ్ కానీ, ఇది మామిడి చెట్టు చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఈ యాపిల్ బేర్ చెట్లు, ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రతి చెట్టు కూడా, ఇక్కడ వంగ చెట్టు, ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రతి చెట్టుకు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఎంత మంచి కాయలు వచ్చినాయో. వీటికి మనం పేడ, పశువుల పేడ కూడా ఇవ్వట్లేదు, కేవలం మనం ఎల్సిఎన్ఎఫ్ ఇస్తున్నాము. ఈ తోట అంతా చూడండి ఎంత ఆకుపచ్చగా ఉందో. ఇదంతా కూడా మన సార్ ప్రకాష్ విత్తనాల సార్ యొక్క గైడెన్స్ వల్ల ఇదంతా సాధ్యమైంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత బాగా ఎదుగుతున్నాయో. క్యాలీఫ్లవర్, దీన్ని కూడా మనం ఆ లిక్విడ్ ఇస్తున్నాము, మంచి గ్రోత్ ఉంది. ఇది ఆకాకర, దీనికి కూడా మనం అదే లిక్విడ్ ఇస్తున్నాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది సోర చూడండి, సోరకాయలు. వీటి మొదలు చూడండి ఎంత లావుగా అయిందో. వీటి కేవలం మనం మల్చింగ్ చేసాం, ఇక్కడ మల్చింగ్ చేసి ఎల్సిఎన్ఎఫ్ లిక్విడ్ మాత్రమే ఇస్తున్నాం. చాలా బాగా ఉంది గ్రోతు.